దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రిల్లరా, బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రభునందు తలంచుచు నిరీక్షిస్తూ మీ కొరకు అనుదినము నేను, నా కుటుంబము, మా సంఘ బిడ్డలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు కూడా మా కొరకు చేస్తున్న ప్రార్థనలను బట్టి, మీరు ప్రతిరోజు చేస్తున్నటువంటి ఆ ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నావో ప్రభు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారని, మిమ్మల్ని బలపరుస్తున్నారని, ఆ కాల్స్ అనేవి నిజంగా మాకెంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నాయి. ప్రభు మహాకృపను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన 2 దినాలుగా మనం సన్నిహితమైనటువంటి స్నేహంతో కలుసుకొనిపోవుట, సన్నిహితమైన స్నేహంతో కలయుట, బౌండ్ టుగెదర్ ఇన్ క్లోజ్ ఫ్రెండ్షిప్ అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ అంశంలో భాగంగా మరి యోనాతాను దావీదుల మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఈరోజు అదే అంశంలో 3వ భాగముగా ద ప్రైజ్ ఆఫ్ లాయాలిటీ, నమ్మకత్వం యొక్క వెల అనేటువంటి భాగాన్ని మనం చూద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథమును కలిగిన వారందరూ కూడా నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథం నుండి సమూయేలు 20వ అధ్యాయము 3వ వచనమును, అలాగే 13వ వచనము నుండి దయతో నాతో పాటుగా కలిసి ప్రతి ఒక్కరు కూడా 31వ వచనం వరకు దయచేసి పరిశుద్ధ గ్రంథమును కలిగిన ప్రతి ఒక్కరూ కూడా బద్దకించకుండా బైబిల్ను తీసుకుని సమూయేలు 20వ అధ్యాయము 3వ వచనము, అదే రీతిగా 13వ వచనము నుండి 31వ వచనం వరకు నేను చదువుతూ ఉండగా నాతో పాటుగా మీరందరూ చూడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, చదువుకుందాం. దావీదు, నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని, యోనాతాను నాకు చింత కలగకుండుటకై ఇది అతనికి తెలుపని అనుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా. 13వ వచనము నుండి చూద్దాం. అయితే నా తండ్రి నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని నేను తెలుసుకొనిన ఎడల దాన్ని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్ళునట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక. అయితే నేను యెహోవా బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించునుగాక. ఇలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను, రేపటి దినము అమావాస్య, నీ స్థలము ఖాళీగా కనబడును గదా, నీవు 3 దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసెలు అను బండ దగ్గర నుండుము గురిచూచి ప్రయోగించినట్టు నేను 3 బాణములను దాని ప్రక్కకు కొట్టి నీవు వెళ్ళి బాణములను వెదుకుమని ఒక పనివానితో చెప్పుదును. బాణములు నీకు ఈ తట్టుననున్నవి, పట్టుకుని రమ్మని నేను వానితో చెప్పిన ఎడలా నీవు బయటికి రావచ్చును. యెహోవా జీవముతోడు, నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. అయితే బాణములు నీకు ఆవతలనున్నవని నేను వానితో చెప్పిన ఎడల పారిపొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలుసుకొని నీవు ప్రయాణమైపోవలను. అయితే మనమిద్దరము మాట్లాడిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయ కూర్చుండగా మునుపట్టి వలనే రాజు గోడ దగ్గరనున్న స్థలమందు తన ఆసనము మీద కూర్చుని ఉండెను.
యోనాతాను లేవగా అబ్నేరు సౌలు వద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా ఉండెను. ఆయనను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడయ్యుండునేమో, అతడు అపవిత్రుడయ్యుండుట అవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమీయూ అనలేదు. అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా రెండవ దినమున దావీదు స్థలములో ఎవడూ లేకపోవుట చూచి సౌలు నిన్నయు నేడును యెష్షయి కుమారుడు భోజనమును రాకపోవుట ఏమని యోనాతానును అడుగగా, యోనాతాను దావీదు బెత్లహేమునకు పోవాలనని కోరి దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా ఇంటివారు బలి అర్పింపబోచున్నారు, నీవును రావాలనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించున్న గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించున్నట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకుని నా యొద్ద సెలవు తీసుకునెను. అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా, సౌలు యోనాతాను మీద బహు కోపపడి ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానవునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాధనుడమైన దేవా, మహోన్నతుడమైన తండ్రి, చదవబడిన మీ జీవం కలిగిన మాటల ద్వారా ఈ ఉదయకాలమందు నాతో ప్రియులైన మీ బిడ్డలందరితో మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకునమని మా రక్షకుడు మీ ప్రియుడైన కుమారుడు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన రెండు దినాలుగా మనం చూస్తూ ఉన్నాం యోనాతాను ఏ రీతిగా దావీదును ప్రాణ స్నేహితునిగా భావించాడో, వారి యొక్క స్నేహానికి పునాది వారి ఇరువురిలో ఉన్నటువంటి దేవుని మీద ఉన్న ప్రగాఢమైన విశ్వాసం ప్రేమయే కారణమని మనం నేర్చుకున్నాం. అయితే మనం నేటి దినాల్లో స్నేహాన్ని కోరే వారిగా ఆస్తిని బట్టి, చదువును బట్టి, అందాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, కులమును బట్టి, మరి దేని బట్టినో కాక దేవుని యందు ఉన్న విశ్వాసమును బట్టి, అది నిజదేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుని నామమందున్న నిర్మలమైన విశ్వాసమును ప్రేమను బట్టి మనం స్నేహితులను ఎన్నుకోవాలని, లేదంటే మోసపోతామని మనం నేర్చుకున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందు వారి స్నేహంలో భాగంగా ద ప్రైజ్ ఆఫ్ లోయాలిటీ, నమ్మకత్వమునకు వెల లేదా నమ్మకత్వము యొక్క వెల, మరలా రెండవసారి వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. దేని గురించి అంటే దావీదుకు అర్థమైంది తన స్నేహితుడైన యోనాతాను యొక్క తండ్రి పగబట్టి తనను చంపాలని ప్రయత్నిస్తున్నాడని. వచ్చి ఆ విషయాన్ని అంతటిని కూడా ప్రియులారా మనం చదువుకున్న లేఖన భాగంలో అర్థమవుతుంది మనకు ఒక సంగతి. అదేమంటే తన స్నేహితుడితో పంచుకుంటున్నాడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా స్నేహితునిగా, నీ తండ్రి తెలుసు మనిద్దరం ఫ్రెండ్స్ అని, అందుకనే నీకు తెలియకుండా తన మనసులో నా మీద కోపం ఉంచుకుని నన్ను చంపాలని చూస్తున్నాడు, మరణానికి నాకు జస్ట్ కొంచెమే తప్పింది, లేదంటే నేను చనిపోవాల్సిన వ్యక్తిని అని చెప్పి చెప్పినప్పుడు తనతో ఒక ప్రమాణం చేస్తున్నాడు. వీరిద్దరూ ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకున్న సంగతిని మనం చదువుకున్నాం ప్రియులరా. ఆ ప్రమాణంలో ఉన్న విషయం ఏమంటే, సరే 3 రోజులు నువ్వు ఇంటికి భోజనానికి రాకుండా ఉండు, ఈ 3 రోజులు నేను నీ గురించి మంచిగా మా తండ్రితో, నా తండ్రితో, రాజైన సౌలుతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను, తనని పరీక్షిస్తాను, తను ఏమంటాడో, తన నుంచి స్పందన ఎలా ఉంటుందో అని చెప్పి తన స్నేహితుడితో మాట్లాడి తను చెప్పిన మాటకు తగినట్లుగా ప్రియులరా మరి రాత్రిపూట భోజన కల సమయమందు భోజనం చేసేటువంటి ఆ టైంలో ఆ దావీదు కూర్చునే ప్లేస్ ఏదైతే ఉందో అది చాలా ఖాళీగా కనబడటం రాజైనటువంటి సౌలు గమనించాడు. అయితే మొదటి రోజు తను అనుకున్నాడు, సరే ఈరోజు బహుశా అతడు ఏమన్నా అపవిత్రుడై ఉన్నాడేమో, ఏదన్నా చేయకూడని పని చేసి ఉన్నాడేమో, యవనస్తుడు కదా, అందువల్ల రాలేకపోయి ఉంటాడు భోజనపు బల్ల ఎద్దుకు అనుకుని, మరుసటి రోజున కూడా ఆ బల్ల అతను కూర్చునే ఆ కూర్చీ ఖాళీగా ఉండటం చూసి ఇప్పుడు అడుగుతున్నాడు, యెష్షయి కుమారుడు దావీదు ఎందుకు భోజనానికి రాలేదు, అతని ప్లేస్ ఎందుకు అలా ఖాళీగా ఉందంటే ఇప్పుడు అతని స్నేహితుడు మాట్లాడుతున్నాడు తన పక్షాన, నానా లేదంటే రాజా, మరి నా దగ్గర సెలవు అడిగాడు, వారింటి దగ్గర ఏదో బలి అర్పణ అర్పిస్తున్నారంట, తన సహోదరుడు అతన్ని ఖచ్చితంగా రమ్మని చెప్పాడు, అందుకని చెప్పి నేను వెళ్ళవలసి వస్తుంది, నాకు సెలవిమ్మని దయతో అడిగినప్పుడు నేనే సెలవిచ్చాను వెళ్ళమని, వెళ్ళి వెళ్ళి రమ్మని చెప్పి అందుకని పంపించాను అనగానే వెంటనే
సౌలుకి చాలా కోపం వచ్చింది. ఎంతగా కోపం అంటే ప్రిల్లరా అక్కడ దుర్భాషలాడుతున్నాడు కన్న కొడుకుని, ఆగడగొట్టు దాని కొడుకు అంటున్నాడు. రెబెల్, ద సన్ ఆఫ్ రెబెలియస్ ఉమెన్, అంటే నీ తల్లికి ఉన్న ఆ బుద్ధి, నీ తల్లి కూడా నా మాట వినదు, తిరుగుబోతుంది, లేదా తనకున్నటువంటి ఆ బుద్ధిని బట్టి నువ్వు కూడా నాకు ఎదురు తిరుగుతున్నావు, లేదంటే నువ్వు నాకు ఒక మంచి కొడుకువే కాదు, నువ్వు సన్నాసివి అనే విధంగా తను చేసిన పనికి మంచి పనికి అంటున్నాడు కదా. నాకు తెలుసు నువ్వు దావీదుతో కలిసి తిరుగుతున్నావు అని, మీరిద్దరు స్నేహంగా ఉన్నారని. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, దావీదు బతికి ఉన్నంత వరకే నీకు సింహాసనం రాదు, రాజ్యం నీ చేతుల్లోకి రాదు, నువ్వు నా తర్వాత రాజువు కాలేవు. కాబట్టి నువ్వు రాజువు కావాలన్నా, మనకు ఈ సింహాసనం స్థిరంగా నిలిచిపోవాలన్నా, ఖచ్చితంగా అతడు మరణానికి శిక్షకు పాత్రుడు, అతడు చావాల్సిందే అని చెప్పి ప్రియులరా కఠినంగా యోనాతానుతో మాట్లాడడం జరుగుతుంది. అయితే ఆ విధంగా మాట్లాడిన తర్వాత యోనాతాను చాలా బాధపడి, ఎంత బాధపడి అంటే ప్రియులరా, ఆ భోజనపు బల్ల దగ్గర నుండి అన్నం తినే తాను కాస్త అన్నం తినకుండా అక్కడ నుండి లేచి వెళ్ళిపోయి ఆ మరుసటి రోజు కూడా అన్నం తినకుండా పస్తుంటాడు అన్నమాట. అంతటి ప్రేమ తన ప్రాణ స్నేహితుడిగా భావించిన దావీదును గుర్చి తాను కలిగి ఉన్నాడు. అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపాలని తన తండ్రి చూస్తున్నందుకు నిజంగా తన మనసులో ఎంతో బాధను వేదనను కలిగిన వాడై తను ఒక్కడే కుమిలిపోతూ మరి మాటిచ్చాడు కదా ప్రియులరా తన స్నేహితుడికి. ఏమని, ఒకవేళ నువ్వు అన్నదే గనక నిజమైతే నేను నీకు ఒక సూచన చెప్తాను, నీకు నిన్ను నేను నువ్వు అక్కడ నుండి తప్పించుకుని వెళ్ళిపోవటానికి, నిన్ను నేను సేవ్ చేయటానికి ఖచ్చితంగా మళ్ళీ వస్తానని చెప్పిన తన మాటకు తగినట్లుగా ప్రియ దేవుని బిడ్డలారా, మనం అదే 20వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథం మనం చూసినట్లయితే 24 నుండి 34 వచనాల్లో కూడా తను బాధపడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. తండ్రికి ఆ కుమారుడైన యోనాతానికి మధ్య జరిగిన సంభాషణను ఆ తర్వాత మనం చూసినట్లయితే 35 నుండి 42 వచనాల్లో, దయచేసి చూడండి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరు కూడా 35 నుండి 42 వచనాలు. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసుకున్న వేళకు ఒక పనివాణిని పిలుచుకొని పొలములోనికి పోయాను, నువ్వు పరుగెత్తుకుని పోయి నేను 1000 బాణములను వెదకమని ఆ పనివాణితో అతడు చెప్పగా, వాడు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసాను. అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటుకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనక నుండి కేక వేసి బాణముని ఆవలతలనున్నదని చెప్పి వాని వెనక నుండి కేక వేసి నువ్వు ఆలస్యము చేయక దబ్బున రమ్మనను, యోనాతాను పనివాడు బాణములను కూర్చుకుని తన యజమానుని ఎద్దుకు వాటిని తీసుకొని వచ్చిన కానీ సంగతి ఏమి వానికి తెలియక యుండెను. యోనాతానుకును దావీదుకును మాత్రం ఆ సంగతి తెలిసి యుండెను. యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణమునకు తీసుకుని పొమ్మని చెప్పి వాణ్ణి పంపివేసి, వాడు వెళ్ళిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారి ఒకరికొకరు ముద్దు పెట్టుకొని ఏడ్చుచుండ్రి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే, దావీదుకు తెలియచేస్తూ ఉన్నాడు తన స్నేహితుడైనటువంటి యోనాతాను, నీకు నా తండ్రి వలన ప్రమాదం ఉంది, అతడు నిన్ను చంపాలని వెతుకుతూ ఉన్నాడు, నువ్వు చెప్పిన మాట నిజమే, నేనే నమ్మలేకపోతున్నాను అని చెప్పి తను మాట్లాడుతూ వారిద్దరూ కూడా ఒకరినొకరు కౌగులించుకుని వారికి ఉన్న ప్రేమ బట్టి ఏడుస్తున్నారు. ఎలా తన స్నేహితుడిని కాపాడుకోలేకపోతున్నాడు, తన ప్రాణం తన సొంత తండ్రే తీయబోతున్నాడు తన స్నేహితుడి గురించి అని చెప్పి బాధతో తాను దుఃఖిస్తూ, ఒకవైపు దావీదు దుఃఖిస్తూ, ప్రిల్లర్ అక్కడి నుంచి దావీదు ఒక రిఫ్యూజ్గా అంటే ఒక ఆశ్రయం కోసం వెళ్ళేటువంటి ఒక దిక్కులేని వ్యక్తిగా తను అక్కడి నుంచి పరారైపోయి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోవడం జరుగుతుంది. అదే ప్రిల్లరా వారు ఆ ప్రాంతం ముందు చివరిగా కలుసుకున్నటువంటి సందర్భం. అయితే అక్కడ నుండి ఇంటికి వచ్చినటువంటి ఆ యోనాతానుకు ఒక్కటి మాత్రం ప్రిల్లర మనం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ తన యొక్క జీవితంలో తండ్రి చేత శోధింపబడ్డాడు. తండ్రి అంటున్నాడు కదా, నీకు అధికారం కావాలంటే, నువ్వు నా తర్వాత రాజుగా ఉండాలంటే, మనకి ఈ రాజ్య సింహాసనం స్థిరంగా ఉండిపోవాలంటే, నీ స్నేహితుడు, నీ ప్రాణ స్నేహితుడిగా నువ్వు భావించే దావీదు మరణానికి పాత్రుడు, అతన్ని చంపేయాలి మనం అంటున్నాడు. అయినప్పటికీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమాత్రము కూడా ఆ సెల్ఫ్ ఏదైతే ఉందో ప్రియులారా, ఆ సెల్ఫిష్నెస్కి ఏమాత్రం కూడా లొంగిపోలేదు. స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలకి ఆ స్వార్థంగా తను ఆలోచించలేదు ప్రియులరా. అధికారం కోసమో లేకపోతే రాజుగా ఆ రాజు తర్వాత రాజుగా తాను ఉండటం కోసమో, ఆ అధికార దాహంతో కానీ లేకపోతే ఆ పదవి కోసం కానీ ఏమాత్రము కూడా
తన మీద తన స్నేహితుడైన దావీదు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయలేదు. ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నటువంటి సత్యం ఏమంటే తన తండ్రితో వాదిస్తున్నాడు, అది చాలా తప్పు నాన్న, మనం అలా చేయకూడదు, అతడు ఏం నిర్దోషి, అతన్ని అలా చంపకూడదు, నువ్వు అతను ఏం చేశాడని నువ్వెందుకు అతన్ని చంపాలనుకుంటూ ఉన్నావని చెప్పి తండ్రిని తను ప్రశ్నిస్తున్నట్టుగా ప్రియులరా, తనకు వచ్చే ఆ మహిమ, రాజుగా వచ్చే ఆ ఘనత ఏమాత్రం కూడా వాటిని తను లెక్క చేయలేదు. అవి కాదు నా స్నేహితుడు ముఖ్యం, నా స్నేహితునికి దేవుడు ప్రవచనాత్మకంగా సమూయేలు ప్రవక్త ద్వారా చెప్పిన విషయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరిగిద్ది. దేవుడు నమ్మదగిన వాడు, నీ తర్వాత రాజుగా అయ్యేది మన ప్రజలకి, తను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు జనాంగానికి నా స్నేహితుడైన దావీదే అని చెప్పి తండ్రితో కూడా మాట్లాడినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సహజంగా నేటి దినాల్లో క్రైస్తవులంగా లేదా ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలుగా లేదా నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచినా ఉంచకపోయినా ఆయన యందు లోకంలో నమ్మకంగా బ్రతకాలనుకున్న ప్రతి మనిషికి కూడా ఒక శత్రువు ఉంటాడండి. వాడు ఎవడో కాదు, అపవాది సాతాను. నమ్మకంగా నువ్వు బ్రతకాలనుకుంటే, నమ్మదగిన జీవితం నువ్వు జీవించాలనుకుంటే, ఎవరి పట్లైనా ముఖ్యంగా దేవుని పట్ల నువ్వు నమ్మదగిన జీవితాన్ని ఆయనకు నువ్వు లోయల్, నువ్వు ఎంత లోయల్గా, ఎంత లోయాలిటీ నువ్వు కలిగి ఉన్నావో, నమ్మకత్వాన్ని, విధేయతను దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్నావో నువ్వు చూపించాలి అని నువ్వు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక్కడ యోనాతానును సౌలు చేత ఏ విధంగా అయితే శోధించాడో తండ్రి చేతే నిన్ను కూడా అదేవిధంగా శోధిస్తాడు, పరీక్షిస్తాడు. నీకు స్వార్థపూరితమైనటువంటి వాటిని నిన్ను స్వార్థంగా ఆలోచింపచేస్తాడు. ఆ సెల్ఫిష్గా నువ్వు ఆలోచిస్తావేమో, వాడి ఉచ్చులో వాడు పన్నిన ఆ వలలో పడిపోతావేమో అని చెప్పి ప్రయత్నిస్తాడు. వాడు ఏమనుకున్నాడంటే అపవాది, సౌలు ఎలాగైతే ఇప్పుడు ఆ మాటలు చెప్పి నీకు రాజుగా నువ్వు ఉండాలంటే, నా తర్వాత ఈ సింహాసనం మీద నువ్వు కూర్చోవాలంటే దావీదు బతికొండగా అది జరగదు, కాబట్టి వాడిని చంపేయాలి అనే మాటలు విని తండ్రి అడుగుల్లో అడుగులు వేస్తూ దావీదును చంపేస్తాడని చెప్పి సాతాను సంబరపడ్డాడు ప్రియుల అపవాది. కానీ ఏమాత్రము కూడా యోనాతాను తన స్నేహాన్ని, తను అక్కడ ఇచ్చిన ప్రమాణాన్ని, యెహోవా నామమున తాను చేసిన ప్రమాణాన్ని తను మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. తన స్నేహితుడికి ఇచ్చిన ఆ మాటను తన స్నేహితుడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. వచ్చి తన తండ్రి వల్ల ప్రమాదం ఉందని స్నేహితుడితో తెలియజేశాడు. అంత మాత్రమే కాదు నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఆది యందు చూసినప్పుడు కూడా, ఆది కాండమందు మనం గమనించినట్లయితే 3:1-5 దయచేసి ఒకసారి చూడండి. మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యభాగం అయినప్పటికీ కూడా ఒకసారి మనం చూద్దాం. అక్కడ చాలా స్పష్టంగా ఆది యందు అపవాది సాతాను ఏ విధంగా ఇటువంటి ఆ సెల్ఫిష్గా థింక్ చేసే విధంగా ఆదామును అవను శోధించింది, వారు పడిపోయారే ఆ శోధనలో. కానీ యోనాతాను మాత్రం వాడికి అవకాశం ఇవ్వలేదు, తను అటువంటి ఆ సెల్ఫిష్గా థింక్ చేయలేదు, సెల్ఫ్లెస్గా ఉన్నాడు. తాను ఏమాత్రము కూడా స్వార్థ పరుడిగా కాకుండా, స్వార్థాన్ని అనేటువంటిది తన జీవితంలోనికి లేకుండా, ప్రాణ స్నేహితుడిగా తన మీద తనుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న వ్యక్తిగా మనకి ఇక్కడ చక్కని మాదిరిని, మంచి స్నేహితుడిగా మనకు యోనాతాను కనబడుతూ ఉన్నాడు. చూద్దామా, దయచేసి రండి. ఆదికాండము 3:1 ప్రియులర మనం 5 మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూచింతువులలో సర్పము యుక్తి గలదయ్యుండెను, అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఇక్కడ మనం ఒక సత్యాన్ని గమనించినట్లయితే చూడండి, ఎక్కడ కూడా అవ్వను ఏ విధంగా శోధిస్తుంది అంటే, అపవాది శోధనలో పడవేస్తుందంటే, స్వార్థంగా ఆలోచించే విధంగా చేస్తుంది. నువ్వు కూడా దేవతవైపోతావు, మీరు కూడా దేవతలైపోతారు, నీకు కూడా శక్తులు వచ్చేస్తాయి, నీకు మహిమ కావాలంటే, నీకు శక్తి కావాలంటే, నువ్వు దేవతగా మారాలంటే ఈ
ఫలాలు తిను అని చెప్పి శోధించింది. సౌలు కూడా అదే మాట అంటున్నాడు. చూడండి, కుమారుడైన యోనాతానుతో అంటుంది, అంటున్నాడు ఏమని, నీవు నా మాట వింటే ఆ నీ స్నేహితుడిని ఆ దావీదుని యెషయి కుమారుడైన దావీదుని మరణానికి పాత్రుడిన అతన్ని గనక చంపడానికి నువ్వు నాతో అంగీకరిస్తే చక్కగా నువ్వు నా తర్వాత రాజుగా ఉంటావు, ఈ సింహాసనం మనదే అవుతుంది, మనమే వీరి మీద అధికారాన్ని కలిగి ఉంటామని చెప్పి స్వార్థంగా ప్రియులరా, స్వార్థము సెల్ఫిష్నెస్ అనే దానిని నీ జీవితంలో నీ ముందుంచి నీ సొంత మహిమ కోసం, నీ సొంత ఘనత కోసం, నీ మీద నమ్మకం పెట్టుకున్న నీ తల్లిదండ్రులను, నిన్ను నమ్మిన నీ భర్తని, నిన్ను నమ్మిన నీ భార్యని, నిన్ను నమ్మిన మిమ్మల్ని నమ్మిన మీ పిల్లల్ని లేదా మీ తల్లిదండ్రులని నువ్వు మోసం చెయ్యి, పర్వాలేదు, వారి నమ్మకాన్ని పోగొట్టు, వారిని మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యి, కానీ నువ్వు వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టిన నీ వరకు నువ్వు హ్యాపీగా ఉండవు అని చెప్పి ఎన్నో విధాలుగా ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను మనల్ని కూడా నేటి ఈ దినాలలో అపవాది శోధిస్తాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఒకసారి చూద్దామా, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికను మనం గమనించినట్లయితే, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 3:1-5 చదివినట్లయితే చాలా స్పష్టంగా అపొస్తలుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తన ఆత్మ సంబంధమైన కుమారుడైనటువంటి తిమోతిని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు అవి నేటి దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయమందు వాక్యాన్ని వింటున్నా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చదువుదమ్మా 3:1-5 అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకుములాడు వారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు, ఇట్టి వారికి విముఖుడు అయ్యుండుము. ఆమెన్, హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ ఉదయకాల సమయం ముందు వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరుడ సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో దావీదు యోనాతానుల నుండి మనతో మాట్లాడుతున్న విషయం ఏమంటే, వారి స్నేహం ద్వారా స్వార్థపూరితమైన వారిగా ఈ లోకమందు ప్రస్తుతం ఉన్న దినాల్లో మనుషులు ఉంటారని, అబద్ధాలాడతారని, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారని, కృతజ్ఞత లేని వారిగా కృతజ్ఞతారహితులుగా ఉంటారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఉంటారని చెప్పి దేవుని వాక్యం మనల్ని గద్దిస్తూ ఉంది. గర్వాంధులు ఉంటారు, గర్వించేవారు ఉంటారు. అయితే నీవు నేను మనం ఈ అపాయకరమైనటువంటి దినములలో స్వార్థపూరి పూరితమైనటువంటి ఆలోచనలతో దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకానికి, తల్లిదండ్రులు నీ మీద పెట్టిన నమ్మకానికి, నీ భర్త నీ భార్య నీ మీద పెట్టుకున్న నమ్మకానికి, నా ప్రియ సహోదరుడ సహోదరి, ఈ ఉదయకాల సమయం ముందు వాక్యాన్ని వింటున్న మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ దినములు ఎలాంటి దినాలంటే అపాయకరమైన కాలాలలో మనం ఉన్నాం. ఇవి అంత్య దినములు. ఈ అంత్య దినాలలో మనుషులందరూ స్వార్థప్రియులుగా ఉంటారు. తండ్రి అన్న పిల్లలకి, పిల్లల పట్ల తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల మీద పిల్లలకి, లేదా భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు, అత్త మీద కోడలకి, కోడల మీద అత్తకు, ఒకరి మీద ఒకరికి ఏముంటుందంటే స్వార్థపూరితమైన ఆలోచనలు పెరిగిపోతాయి. గర్విష్ఠులుగా ఉంటారు, ప్రేమించుకోరు, దోషకులుగా ఉంటారు, అవిధేయులుగా ఉంటారు, అపవిత్రులుగా ఉంటారు, అనురాగరహితులుగా ఉంటారు, ప్రేమ ఆప్యాయతలకు చోటు ఉండదు. కేవలం ఏముంటుందంటే వాళ్ళ కళ్ళ ముందు స్వార్థం, నేను నేను బాగుంటే చాలు. దేవుడు కూడా దేవుని గురించి కూడా ఆలోచించారంట అండి. వారు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారంట. మరి ఈ ఉదయకాల సమయం ముందు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నేను మనం వీరి జీవితాలను చూసి, ఎవరిని, ముఖ్యంగా యోనాతానుని చూసి, యోనాతాను స్నేహితుడైనటువంటి దావీదును ప్రాణ స్నేహితునిగా ఎంచుకోవటం మాత్రమే కాదు, అతని యొక్క అధికారాన్ని, తనకంటే చిన్నవాడండి, తనకంటే 30 సంవత్సరాలు చిన్నవాడు, అతడిని వయసులోనూ ఏమాత్రము తక్కువగా చూడలేదు. అతడు కేవలం చూసింది ఏంటంటే దేవుని మీద అతనికి ఉన్న ప్రగాఢమైన విశ్వాసం, ప్రేమను చూసి దాన్ని పునాదిగా కలిగి అతన్ని ప్రేమిస్తూ అతనికి ఒక నమ్మకమైన స్నేహితుడిగా చివరి వరకు ఉన్నాడు. ముఖ్యంగా మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలు అపొస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నట్లుగా నిన్ను నన్ను పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు నమ్మకంగా ఉంటున్నావా? నేను నమ్మకంగా, మనందరము నమ్మకంగా మన దేవునికి ఉంటున్నామా? మన తల్లిదండ్రుల పట్ల ఉంటున్నామా? లేదా నీ కట్టుకున్న నీ భార్య పట్ల, నీ భర్త పట్ల, నీ పిల్లల పట్ల మీరు నేను మనం ఉంటున్నామా? ఒకసారి మనల్ని
మనం పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు అవ్వ ఆదాములు ఆ శోధనలో పడిపోయారు, కానీ వారు నిలబడలేకపోయారు. ఆ స్వార్థపూరితమైనటువంటి ఆ పరీక్షలో, ఆ స్వార్థముతో కూడుకున్న ఆ పరీక్షలో వాళ్ళు ఓడిపోయారు. కానీ యోనాతాను మాత్రం గెలిచాడు. తండ్రి ఎంతగా శోధించినా, తండ్రి ఎంతగా అతన్ని ప్రలోభ పెట్టాలని చూసినా స్వార్థంగా ఆలోచించలేదు, స్నేహితుడికి నమ్మకంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం ముందు వాక్యమును వింటున్నా నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు నేను ఈ లోకంలో మంచి స్నేహితులను కలిగి ఉండటం ప్రభు చిత్తమై ఉన్నది, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని. అయితే మంచి స్నేహితులను కనుగొనటం కాదు, నీవును నేనును కూడా నమ్మదగిన వారిగా, మన నమ్మకత్వం, వారు మన మీద పెట్టుకున్న నమ్మకత్వాన్ని నిలబెట్టే వారిగా ఉండాలి, ఒమ్ము చేసేవారిగా కాకుండా. దేవుడి ఉదయకాల సమయం ముందు ప్రకటింపబడిన ఈ వాక్యం ద్వారా మన అందరితో మాట్లాడాలని నేను నమ్ముతున్నాను. దేవుడి మాటలను మనందరి హృదయాలలో ఫలింపచేసి నీరు కట్టి దీవించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి బహుగా దీవించునుగాక. ఆమేన్. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషుల నమ్ముకొని మాప్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మాప్యపడ్డాను, సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను, సత్యవంతుడాశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ధనమును నమ్ముకొని దగా పడ్డాను, ధనమును నమ్ముకొని దగా పడ్డాను, సుఖ సంపద నీ దివెనని నీ చెంతకు చేరాను, సుఖ సంపద నీ దివెనని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే
నా ప్రాణము నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా.